మళ్లీ రావా సుబ్రహ్మణ్యపురం సినిమాలతో హిట్స్ అందుకున్న అక్కినేని హీరో సుమన్ చేసిన కాప్ థ్రిల్లర్ కపటధారి 2019 సమ్మర్లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అయిన కన్నడ ఫిలిం కలువధారి సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని తెలుగు తమిళ భాషల్లో రూపొందించారు. ప్రదీప్ కృష్ణమూర్తి డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళ వర్షన్ జనవరి 28న రిలీజ్ అయి హిట్ గా నిలిచింది. మరి రెండు భాషల్లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ థ్రిల్లర్ మూవీ తెలుగులో కూడా హిట్ అయి సుమంత్ కి మరో హిట్ ఇచ్చిందేమో చూద్దాం. కథ: హీరో గౌతమ్ ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్. కానీ తనకి ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్గా డ్యూటీ చేయడం పెద్దగా ఇష్టం ఉండదు, ఎందుకంటే గౌతమ్కి మొదటి నుంచి క్రైమ్ కేసులు సాల్వ్ చేయాలని ఉంటుంది. ఎన్నిసార్లు తన పై ఆఫీసర్స్కి రిక్వెస్ట్ పెట్టుకున్నా ఫలితం ఉండదు. ఒకరోజు మెట్రో కోసం తవ్విన తవ్వకాల్లో ఒక ముగ్గురికి సంబంధించిన స్కెలిటన్స్ దొరుకుతాయి. ఆ కేసు గౌతమ్కి చాలా ఆసక్తిగా అనిపించి కమిషనర్ నా కేసులో వేయమని రిక్వెస్ట్ చేసినా పనవదు. దాంతో తానే స్వయంగా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఆ టైంలో అదే కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్న జర్నలిస్ట్ కుమార్ రాగానే కొన్ని క్లూస్ దొరుకుతాయి. అప్పుడే కథలోకి దాదాపు 40 ఏళ్ల క్రితం ఆ కేసు డీల్ చేసిన రంజన్ ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి కథ ఎన్నెన్ని మలుపులు తిరిగింది, ఆ కేసుని గౌతమ్ ఇన్వెస్టిగేట్ చేయకుండా ఎవరెవరు అడ్డుపడ్డారు, అలా అడ్డుపడిన వారిని గౌతమ్ ఎలా ఎదుర్కొన్నాడు, చివరికి గౌతమ్ ట్రాఫిక్లోనే ఉండిపోయారా లేక సాల్వ్ చేసి క్రైమ్ డిపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాడా అనేదే కథ. తెర మీద స్టార్స్ సుమంత్ మరోసారి తనకి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే సెటిల్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పోలీస్ ఆఫీసర్ పాత్రలు బాగా చేశారు. కానీ ఆ పాత్రకి ఇంకాస్త ఎమోషన్ టచ్ ఉంటే బాగుండేది. ఈ సినిమాకి నటుల పరంగా ప్రధాన బలం అంటే నాజర్. రంజిత్ పాత్రలో రెండు డిఫరెంట్ షేడ్స్లో బాగా నటించి పాత్రకి ప్రాణం పోశారు. ఆ తర్వాత చెప్పుకోదగిన పాత్రలో కనిపించింది జయప్రకాష్. తన పాత్రకి న్యాయం చేశారు. వెనెల కిషోర్ ఉన్న 2-3 సీన్స్లో వన్ లైనర్స్ నవ్విస్తాయి. స్పెషల్గా అడవి శేషు మీద వేసిన పంచ్ బాగా పేలింది. హీరోయిన్ అని చెప్పి నందిత శ్వేతకి గెస్ట్ రోల్లో కనిపించిన సుమన్ రంగనాథన్ కన్నా తక్కువ స్క్రీన్ టైం ఇవ్వడం షాకింగ్. కనపడిన సీన్స్లో 4 మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది. ఇక విలన్గా చేసిన సతీష్ కుమార్ బాగా చేశాడు. ఓవరాల్గా ఆన్ స్క్రీన్ మీద కనపడ్డ అందరూ డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం వల్ల అక్కడక్కడ బోర్ కొడుతున్నా చూడగలం. తెర వెనుక టాలెంట్ కపటధారి ఒక రీమేక్ సినిమా కావున దాదాపుగా అన్ని ఒరిజినల్ వర్షన్ నుంచే యాజ్ డీస్గా ఫాలో అయ్యారు. ముందుగా రసుమతి సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్లో థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ని క్రియేట్ చేసేలా చూసుకున్నాడు. అలాగే కలరింగ్లో కొత్త లుక్, విజువల్స్ చూస్తున్న ఫీలింగ్ ఉంటుంది. సిమన్ కే కింగ్ మ్యూజిక్ చాలా బాగుంది. ప్రతి చోట తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఆడియన్స్కి సినిమాపై ఆసక్తి కలిగించారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటింగ్ ఇంకాస్త స్పీడ్గా ఉండాల్సింది. చూసింది 2 గంటల 18 నిమిషాలే అయినా చాలా ఎక్కువసేపు చూసిన ఫీలింగ్ వస్తుంది. విదేశ్ ఆర్ట్ వర్క్ వల్ల సినిమాలో మూడ్ కూడా మిస్ అవ్వదు. ఇక ఒరిజినల్ వర్షన్కి కథ అందించిన హేమంత్ ఎం రావు కథ పర్వాలేదనిపిస్తుంది. కథనంలో కొన్ని థ్రిల్స్ని పక్కన పెడితే కథ మరియు అలాంటి క్రైమ్ తరహా సినిమాలు మనం చూస్తున్నాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. కథనంలో సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని థ్రిల్స్ బాగానే అనిపించిన చివరికి మళ్ళీ రొటీన్ పంధాలో కథని ముగించడం బోర్గా అనిపిస్తుంది. ఇకపోతే ఈ చిత్ర దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి టెక్నికల్గా ఒక థ్రిల్లర్కి కావాల్సిన ఫీల్ని అయితే క్రియేట్ చేయగలిగాడు, కానీ ఎమోషనల్గా కథని కనెక్ట్ చేయలేకపోయారు. కథలో ఏదో ఒక పాత్రకి లేదా ఎమోషన్కి ఆడియన్స్ కనెక్ట్ కావాలి, అప్పుడే ఆ థ్రిల్ వావ్ అనిపిస్తాయి. కానీ ఏ పాత్రతోనూ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడు, దాంతో ఈ సినిమా నీరసంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. వచ్చిన థ్రిల్స్ సెకండ్ హాఫ్లో డీసెంట్ అనిపిస్తాయి, కానీ ఆ థ్రిల్స్ రిలీవింగ్లో అంత పెద్ద ఇంపాక్ట్ ఏం కనిపించదు. లలిత ధనంజయన్ నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్ మూమెంట్స్ నాసర్ ఎపిసోడ్స్ ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్లోని కొన్ని థ్రిల్స్ విజువల్ అండ్ మ్యూజిక్. బోరింగ్ మూమెంట్స్ పాత్రలతో కనెక్షన్ మిస్ అవ్వడం, ఇంకా ఆసక్తిగా ఉండాల్సిన కథనం స్లో నరేషన్, ఎమోషన్ కనెక్షన్ మిస్ అవ్వడం, రొటీన్గా ఫినిషింగ్ ఇచ్చే క్లైమాక్స్. ఇలాంటి కథలు చూసాం కదా అనే ఫీలింగ్. విశ్లేషణ కన్నడ సూపర్ హిట్ సినిమాకి రీమేక్గా వచ్చిన కపటధారి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయిందనే చెప్పాలి. దానికి ప్రధాన కారణం ఒరిజినల్ వర్షన్ లాగే ఆర్ట్ వర్క్, విజువల్స్, మ్యూజిక్ ఇలాంటి టెక్నికల్ విషయాల్ని రీక్రియేట్ చేయగలిగారు, కానీ కథలోని ఎమోషన్ టచ్ని కథనంతో చూసే ప్రేక్షకుణ్ణి హుక్ చేసే విషయంలో ఫెయిల్ అవ్వడం వల్ల ఈ కపటధారి ఎంటర్టైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. చూడాలో వద్దా, సబ్ టైటిల్స్తో ప్రైమ్లో ఉన్న ఒరిజినల్ వర్షన్ని చూడడం బెటర్. రేటింగ్ 3/5. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.